సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లపై రైల్వే ఎస్పీ అనురాధ ఒక కీలకమైన ప్రకటన చేశారు. అల్లర్ల వెనుక అసలు సూత్రధారి సుబ్బారావుని తేల్చినటువంటి అనురాధ వారిని ఈరోజు సూత్రధారి సుబ్బారావును అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బోడుపల్లో ఉన్నటువంటి ఒక హోటల్లో ఈ కుట్రకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. శివతో కలిసి విద్యార్థుల్ని రెచ్చగొట్టే విధంగా అల్లర్ల కోసం దాదాపు 35,000 రూపాయలు కూడా కలిసి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక తాజా అప్డేట్స్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, పరమేశ్ ప్రస్తుతం ఎట్టకేలకు సుబ్బారావు అరెస్టును పోలీసులు చూపించారు. కాసేపు క్రితమే సుబ్బారావుతో పాటు మరొక ముగ్గురిని రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ ముందు సుబ్బారావుని అటెండ్ చేశారు. అయితే ప్రస్తుతం మనం సుబ్బారావు కేసుకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ మనం చూస్తున్నాము. ఎక్స్క్లూజివ్గా ఈ రిమాండ్ రిపోర్ట్లో A64గా ఆవుల సుబ్బారావు పేరుని పోలీసులు చేర్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు 67 మంది నిందితులను కూడా పోలీసులు పొందపరిచారు. అయితే వీరిపైన నమోదు చేసినటువంటి సెక్షన్లు చూస్తే మొత్తం 26 సెక్షన్ల కింద వీరిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో మెయిన్ 307 పెట్టారు, అంటే అటెంప్టివ్ మర్డర్ కేస్ని సుబ్బారావు పైన పోలీసులు పెట్టినటువంటి సందర్భం మనం చూస్తున్నాము. ఈ విధంగా మొత్తం రైల్వే యాక్ట్లతో పాటు ఐపీసీ సెక్షన్లు కూడా పెట్టారు. ఈ విధంగా మొత్తం 26 సెక్షన్లు వీరిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అటు మొత్తం ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినటువంటి డ్యామేజ్ యాక్ట్తో పాటు రైల్వే యాక్ట్, అట్లాగే ఐపీసీ, ఈ మూడు జ్యురిస్డిక్షన్స్కి సంబంధించినటువంటి సెక్షన్స్ మొత్తం 26 సెక్షన్లు ఈ 67 మంది పైన కూడా పెట్టారు. అయితే ప్రజెంట్ ఆవుల సుబ్బారావు కింగ్ పిన్గా ఉన్నటువంటి ఆవుల సుబ్బారావును A64గా పోలీసులు చేర్చినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రజెంట్ ఈ రిమాండ్ రిపోర్ట్లో మొత్తం ఈ అల్లర్లకు పాల్పడినటువంటి 67 మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఒకసారి మనం చూడొచ్చు. ప్రస్తుతం వీరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా పోలీసులు ఇక్కడ పొందపరిచారు. ప్రస్తుతం ఇందులో ప్రజెంట్ 59 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ప్రస్తుతం పోలీసులు నమోదు చేసినటువంటి ఈ 26 సెక్షన్స్కి సంబంధించి ఇందులో కీలక సెక్షన్ 307 పెట్టారు. 307 అంటే అటెంప్టివ్ మర్డర్ కేస్. ఇప్పటి వరకు ఈ రిమైనింగ్ అక్యూజుడ్ పైన ఎవరిపైన పెట్టలేదు. కేవలం ఈరోజు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వీరిపైన మాత్రమే ఈ 307 పెట్టారు. అంటే ప్రత్యక్షంగా వీరు ఆ రోజు సికింద్రాబాద్ అల్లర్లలో వీళ్ళు పాల్గొనప్పటికీ ప్రేరేపించారనేటువంటి నేపథ్యంతో వీరిపైన ఈ సెక్షన్స్ పెట్టారు. సో ప్రస్తుతం ఈ సెక్షన్స్కి సంబంధించి అటు సుబ్బారావు తరపున న్యాయవాదులు కూడా ఒకటే చెప్తున్నారు, 307 పెట్టడం అనేటువంటిది చాలా దారుణం. 307 ఎందుకు పోలీసులు పెట్టారో అర్థం కావడం లేదంటూ కూడా సుబ్బారావు తరపు న్యాయవాదులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. అయితే ఓవరాల్గా ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలక అంశాలను రైల్వే పోలీసులు ప్రస్తావించారు. ఇన్సిడెంట్ జరిగినటువంటి ముందు రోజు సుబ్బారావు ఇక్కడ నర్సరావుపేట నుండి బోడుపల్లిలో ఉన్నటువంటి ఎస్వీఎం లార్జ్కి వచ్చాడు. ఎస్వీఎం లార్జ్లో ఉన్నప్పుడే మొత్తం తనకు ముందుగానే సికింద్రాబాద్ ప్లాన్ గురించి తెలుసు కాబట్టి సుబ్బారావు అనుచరులుగా ఉన్నటువంటి మల్లారెడ్డి, శివకుమార్, బెస్రెడ్డి ఈ ముగ్గురితో కూడా సికింద్రాబాద్ అల్లర్ల ప్లాన్ అంతా కూడా చర్చించాడు. అయితే ఈ అల్లర్లకు కావాల్సినటువంటి లాజిస్టిక్స్ కోసం బెస్రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఈ బ్యానర్ల నిమిత్తం 35,000 రూపాయలను కూడా చెల్లించినటువంటి సందర్భం కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం సుబ్బారావు అడ్వకేట్ మనతో ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఈ వీరిపైన పెట్టినటువంటి 26 సెక్షన్లలో ఏ సెక్షన్ కీలకమైనది, ఈ సెక్షన్స్ పడితే కనుక ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందో మనం చర్చించుకుందాం. సార్, ఈ 26 సెక్షన్స్లో కూడా ఏది కీలకమైనటువంటి సెక్షన్, అట్లాగే ఈ సెక్షన్స్కి సంబంధించి ఎన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది? అంటే రైల్వే యాక్ట్ పెట్టారు, PDPP యాక్ట్ పెట్టారు, ఐపీసీ యాక్ట్ పెట్టారు. ఇందులో 150 రైల్వే యాక్ట్ చాలా గ్రీవియస్ అఫెన్స్ అంటే అది రైల్వే ఆస్తులు ధ్వంసం చేయటమే కాకుండా రైల్వే ఆస్తులు ధ్వంసం చేసే క్రమంలో ఎవరి ప్రాణాలనైనా తీస్తే ఆ క్రియల వల్ల ఏదైనా ప్రాణం పోతే ఈ 150 రైల్వే యాక్ట్ అప్లై అవుతుందండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సుబ్బారావు గారు అటువంటి వాటికి ప్రోత్సహించలేదు కాబట్టి బయటపడతాడన్నారు. అంటే 307 కూడా పెట్టారు. సో 307 పెట్టడానికి కారణాలు ఏంటి? 307 అంటే ఇప్పుడు పోలీసు వారి మీద రాళ్ళు వేశారు కదండి ఉద్యమకారులు, అందులో గాయపడ్డ వాళ్ళు పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళు పెట్టుంటారు. వర్తిస్తుంది అందరికి, వర్తిస్తుంది అండి. కామన్ ఇంటెన్షన్, కామన్ ఆబ్జెక్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి
అందరు దీంట్లో బాధ్యులు అవుతారండి. తర్వాత విచారణలోకి వచ్చేసరికి ఎవరెవరు పాత్ర అయిందనేది కోర్టు వారు పరిశీలించి దాన్ని బట్టే చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు మనం చూస్తే ఎవిడెన్స్ లో ఎక్కడా కూడా సుబ్బారావు ఈ ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనట్టు లేదు. సో మిగిలినటువంటి అక్యూజుడ్తో పోలిస్తే సుబ్బారావు కి సంబంధించి అతనికి ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉందా? అంటే కేవలం ఇప్పుడు పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం లాజిస్టిక్స్ అంతా సమకూర్చారు, వాళ్ళని ప్రేరేపించాడు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. సో ప్రత్యక్షంగా ఈ అజిటేషన్లో పాల్గొన్నటువంటి వ్యక్తులకి ఎక్కువ శిక్ష పడుతుందా, లేకపోతే ప్రేరేపించేటువంటి వ్యక్తులకి ఎక్కువ శిక్ష పడుతుందా? ప్రేరేపించిన వాళ్ళకే ఎక్కువ పడుతుందండి, అందులో పాల్గొన్న వాళ్ళకంటే కూడా ప్రేరేపించడం తప్పు. కానీ సుబ్బారావు ఎవరిని ప్రేరేపించలేదు, ఎందుకంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్గా అతనికి నాలెడ్జ్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి నేరాలు చేస్తే పిల్లలు ఉద్యోగానికి అనర్హులు అవుతారు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయడండి. అతనికి ఉన్నటువంటి 2014 నుండి ఈ అకాడమీలు పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. సో 2014 నుండి కూడా పోలీసులు ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో చెప్పేటువంటి దాని ప్రకారం ఒక్కొక్క క్యాండిడేట్ నుండి ఆఫ్టర్ రిక్రూట్మెంట్ 2 to 3 lakhs బాండ్ పేపర్ తీసుకున్నాడు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఖచ్చితంగా అబద్ధం అండి. అతను 45 రోజులే శిక్షణ ఇస్తారండి. 45 రోజులు శిక్షణ ఇచ్చిన తర్వాత ఉద్యోగం వస్తేనే 30,000 రూపాయలు ఫీజు తీసుకుంటారు. అంతేగాని ఎట్టి పరిస్థితులు ఉద్యోగం రాని వాళ్ళు ఇచ్చే పని లేదండి. అలాగే కాకుండా మళ్ళా పేదవాళ్ళు ఎవరైనా లేని వాళ్ళకి కూడా అతను ఉచితంగా కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. సో ఆర్మీలో ఆల్రెడీ సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి యూత్ నాలెడ్జ్ని అంటే వాళ్ళ మైండ్ సెట్ని చదవడంలో సుబ్బారావు ఖచ్చితంగా దిట్ట అనే చెప్పాలి. కానీ వాళ్ళు అజిటేషన్కి వస్తున్నారు అని తెలిసి కూడా ఇంత విధ్వంసం చేస్తారని ముందుగానే పసిగట్టలేకపోయాడా, లేదంటే ముందుగానే ప్లాన్ తెలుసా? ఎట్టి పరిస్థితులు అతనికి ఏమి తెలియదండి. ఇక్కడికి శాంతియుతంగా వచ్చే విషయం తెలుసు, కానీ అతను హింసాత్మకంగా చేసే విషయం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో నాలెడ్జ్లో లేదండి. ఇక్కడికి ఆ అగ్నిపత్ అనే స్కీమును వ్యతిరేకించే రాజకీయ పక్షాలు దీంట్లో దూరి ఖచ్చితంగా హింసను ప్రేరేపించినాయండి. కానీ అది పోలీసు వారికి కూడా తెలుసు అండి. కానీ ఏ పార్టీల పైన అనుమానం ఉంది? ఒక పార్టీ ఏముందండి, ఏదైతే బీజేపీ వారికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ వచ్చి దీంట్లో దీన్ని హైప్ గ్రేడ్ చేయడానికి దీన్ని పెంచి పోషించారు. ఆ క్రమంలో వాళ్ళు ఎవరు కూడా పోలీసులు తెలుసు కూడా వాళ్ళు వాళ్ళందరిని వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్కి చెందిన సుబ్బారావును మాత్రమే బలి చేశారు. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఈ మొత్తం ఇన్సిడెంట్ అయిన తర్వాత సుబ్బారావు ఆ వాట్సాప్ చాటింగ్ అంతా కూడా డిలీట్ చేసి ఎవిడెన్స్ ట్యాంపర్ చేశాడు అని చెప్పేసి పోలీసులు అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? దాని నిపుణులు దాన్ని ఉంటారండి, అవన్నీ బయటకు తీసుకురావచ్చండి. నిజంగా కనుక అతను హింసాస్వరంలో ఏదైనా మెసేజెస్ కనుక ఫార్వర్డ్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతాడండి. ఎట్టి పరిస్థితులు వాళ్ళకి దొరకలేదు కాబట్టి ఏం చేయాలి అర్థం కాక 3-4 రోజులు వాళ్ళు కష్టంలో పెట్టుకుని అడిదిప్పిటి తిప్పి చివరికి జనరల్గా అందరితో పాటు దీంట్లో నెట్టేశారు. బెయిల్ అయిపోతున్నారా? బెయిల్ పిటిషన్ ఖచ్చితంగా రేపు బెయిల్, సోమవారం బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తాం. ఈ 26 సెక్షన్స్లో కూడా బెయిల్ వచ్చేటువంటి ఆస్కారాలు ఎట్లా ఉన్నాయి? ఏదైనా బెయిల్ రావాలంటే కొంత టైం పట్టిద్దండి, ఎందుకంటే పోలీసు వారు అండర్గోయింగ్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి కేసు. అవన్నీ పరిశీలించిన తర్వాత కోర్టు వారు బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది కాబట్టి టైం పట్టిద్దండి. ప్రస్తుతం అది ఓవరాల్గా ఈ మెయిన్ 67 అక్యూజెడ్కి సంబంధించి కూడా వీళ్ళలో కింగ్ పిన్ పాత్రధారుడు సూత్రధారుడు అంతా కూడా సుబ్బారావు అయినటువంటి అంశాన్ని రైల్వే పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. కాబట్టి ఈ 26 సెక్షన్స్లో కూడా మెయిన్ సెక్షన్ 307 పెట్టారు. ఆ రోజు రైల్వే స్టేషన్లో పోలీసుల పైన రాళ్ళు రువినటువంటి క్రమంలో దాదాపు 7 మంది పోలీసులు రైల్వే పోలీసులు గాయపడ్డారు. కాబట్టి ప్రస్తుతం వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళపైన హత్యాయత్నం జరిగేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి 307 వీళ్ళందరిపైన పెట్టారు. సో ఈ 26 సెక్షన్స్ వీళ్ళపైన నమోదు చేశారు కాబట్టి అంత ఈజీగా అయితే బెయిల్ వచ్చేటువంటి ఆస్కారాలు లేవు. ఖచ్చితంగా కొంత డిలే అయితే ఉంటుంది, కానీ న్యాయపరంగా తాము ఇది ఈ కేసును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా సుబ్బారావు తరపు అడ్వకేట్ అయితే చెప్తున్నారు. అయితే రిమైనింగ్ సుబ్బారావు కంటే ఇప్పుడు లీగల్ పర్సన్స్ ఉన్నారు, కానీ రిమైనింగ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్, ఆర్మీ ఆస్పిరెంట్స్, వీళ్ళందరూ కూడా మారుమూల గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ ఇలా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ. వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ కండిషన్ చూస్తే కనుక హైదరాబాద్కి బస్ ఛార్జీ కూడా పెట్టుకొని రాలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళందరూ. సో వాళ్ళు ఈ బెయిల్ పిటిషన్ వేసేందుకు కూడా బెయిల్ ఎలా వేస్తున్నటువంటి అంశానికి కూడా సరైనటువంటి అవగాహన లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ క్రమంలో ఎట్లా వీళ్ళు ఈ కేసు నుండి బయటపడబోతున్నారు అనేటువంటిది కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది. తదుపరి ప్రాసెస్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. పరమేష్.